ఏంటి సంగీతం? అర్థమైంది. ఆకాశవంక చూపులు, మధ్య మధ్యలో పాటలు, డౌట్ లేదు. ఇది అదేనా? ఏది లవ్ బయ్యా? భలే కనిపెట్టేశారా? అమెరికా వెళ్ళావనా మజాకా? ఆ మాత్రం కనిపెట్టే తెలివితేటలు లేకుండానే వీసాకి ట్రై చేశాను అనుకున్నావా? భయ్యా ఇంతకీ ఆ సుందరి ఎవరు భయ్యా? నా రూమ్మేట్ అని చెప్పాను గుర్తుందా? మేము ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకుంటూ బాగా దగ్గర అయ్యాం. వెరీ బ్యాడ్. ఇదే అమెరికాలో అయితే ఈ మాత్రం దగ్గర అయితే చాలు, పిల్లలు పుట్టేస్తారు. ఏడుసేవలే, ఇది ఇండియా, ఒక ఇండియన్ లాగా ఆలోచించు. దీన్నే ఇంగ్లీష్ లో సైడ్ కట్టెల్లో అంటారు, అంటే చూసుకోకుండానే ప్రేమించుకోవటం. మ్యాటర్ అర్థమైందా? నేను అమెరికా వెళ్ళేంత లోపే నీ ప్రేమ కథను కాస్త పెళ్లి దాకా తెస్తే 400,000 వేసి వెళ్ళిపోతాను. కాస్త స్పీడ్ అప్ చేయి బ్రదర్. ట్రై చేస్తానరా. ఏంటి ఎస్ఐ గారు? ఏట్రా మన సిఐ గారు, మిసెస్ గారు ఎలకల మంది తిని చనిపోయారట. ఆవిడ ఏం కొన్నా రుచి చూసే కొంటుందిరా. ఇవాళ ఎలకల మందు కూడా కొనే ముందు రుచి చూసింది, మరణించింది. వెరీ హ్యాపీ అండి. ఏమండి బాబాయ్ గారు? ఆ అమ్మాయి పిలుస్తుంది, నన్నేనా అనుకుంటాను. ఏమ్మా నన్నేనా పిలుస్తా? అవునండి. వెళ్ళా కోడిపేట సంగతి చూసురా. అలాగే. ఏంటమ్మా మ్యాటర్? అదిగో వస్తున్నాడే వాడే. ఆ మధ్య అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశాడు. భయపెట్టో బతిమాలో, అది నాకు ఇప్పించేద్దరు ప్లీజ్. గ్యారంటీ అతనేనా? బాగా ఆలోచించుకోమ్మా. ఫేస్ నాకు బాగా గుర్తు, డౌట్ లేదండి వాడే. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానమ్మా, ఎలా ప్రూవ్ చేయడం? ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తెలివిగా మేనేజ్ చేసి ఆ కుర్రాడి చేతే నిజం చెప్పిస్తా. అలాగే అలాగే. ఇప్పుడు చూసుకో. నీ పేరేమిట్రా? రా. ఏమయ్యా పబ్లిక్ తో ఇలాగైనా మాట్లాడేది? కాస్త మర్యాద గడగొచ్చుగా, అయినా నా పేరుతో నీకేంటి పని? చూతాను గాని రేలంగి వెంకట్రావు గారి పేరు ఎప్పుడైనా విన్నావా? నేనే. ఇంటి పేరు రేలంగి కదా అని ముసిపుసిన వాళ్ళు నవ్వుకో, మందంతా సీరియస్ వ్యవహారం. ఇదేంటంట? ఏమిటంట? మన నువ్వు ఆడపిల్ల పరిచి కొట్టేశావు అవునా? కొట్టేయడమా? నేనా? ఇది ఎక్కడ కామెడీ అండి బాబు. అయితే నువ్వు దొంగతనమే చేయలేదంటావు అవునా? దొంగతనం అంటే ఓ అమ్మాయి మనసు దొంగతనం చేశాను అనుకోండి. ఇదిగో నీ సొంత స్టోరీలు మాకొద్దు. నవంబర్ 20 అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశావా లేదా? ఇంతకి మీరెవరు? ఆ పర్స్ అని రావిడే. ఏమ్మా నీ పర్సు కొట్టేసింది ఇతనేగా? ఖచ్చితంగా వీడే. అండోయ్ మీరెవరో నాకు తెలియదు గాని కొంచెం మర్యాదగా మాట్లాడితే బెటర్ ఏమో. దొంగలతో అలాగే మాట్లాడతారు. అంటేనే దొంగనా? ఎస్ నువ్వే దొంగవి. ఎందుకని ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. నేను ఇన్ని మాట్లాడుతున్నా నీలో ఏ మూమెంట్ లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వెధవ పని నువ్వే చేసావని. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఏమయ్యా చెయ్యని వాడెవడు ఇన్ని తిట్లు భరించడు మరి. ఇది కరెక్టే, మాట్లాడమేంటి? సరే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నీకే గనక మానం, అభిమానం, సిగ్గు, శరణ్ లాంటివి ఏమైనా ఉంటే నా పరిచయం నాకు ఇచ్చే. అమ్మా థ్యాంక్స్ బాబాయ్ గారు. జాగ్రత్తమ్మా. బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు, వాడు సెకండ్ సెటప్ పట్టిన గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా, లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా రాగించి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విషయం చెప్తామని ఎండలో రోస్ట్ లో వెళ్తుంటే హానెస్ట్ గా చెప్తున్నానండి. చమక్లో ఉన్న ఒడియాలు టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెఫ్ట్ కట్టడం మస్తని ఎలక్ట్ తిరిగి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బ్రిలియంట్ స్టోరీ రచించాలని వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా వేస్ట్ బెటరా రోస్ట్ బెటరా ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు తిరిగి దండం పెట్టుకుంటే తిరుపతి కనబడింది. టూరిస్టులు అందరూ నన్నే గోస్ట్ అని చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళు ఫాస్ట్ గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసేయాలని అందరూ తరుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింట్, నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటి మీద మిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే డస్ట్ ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచ్ జారి పడిపోతే తరస్తు తోటి నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడ నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి. పనైందా? రివర్స్ అయిందండి. ఎలాగా? ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను. సరిగ్గా వీడు తినే టైంకి ఊరి నుంచి వచ్చిన వాడు బంధువు వీడిని పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు. ఆ తర్వాత? తర్వాత ఏముంది, బంధువు చచ్చిపోయాడు, వీడు మిగిలిపోయాడు. మిగిలిపోయాడు మా నాన్న. మా ఇంట్లోనే అలాగే జరిగింది. మనకి కొంచెం తేడా ఉండలేదు. నాకు అన్ని ట్రబుల్స్ ఏనండి, నా మనసు అంతా ఇరిగిపోయింది. నాకు ఇది వద్దు, నేను వేరే పిల్లల్ని చూసుకుంటాను. అయితే అమ్మాయిని మా ఇంట్లో వదిలే. తప్పయ్యా, అనుకున్నది సాధించాలి, అదే మగతనం అంటేనే. ఆడినంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు. అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ఊరికాయ మధ్యలోనా? మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి. 500 అవుద్ది. 1,000 రూపాయలు తీసుకో గానీ చెప్పు. నా దగ్గర లెక్కకెత్తు ఉంది, దాన్ని నీకు ఇస్తాను. దీంతో ఏ పని తలపెట్టినా ఇంతవరకు తిరగలేదు. ఓహో, రాత్రిపూట ఏదో నిద్రపోతున్నప్పుడు నల్లటి ముసుగేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస పొడిచి పారేస్తాడు. బానే ఉంది. ఆ కత్తి పోలీసు వాళ్ళు దొరికితేనా? నువ్వు టెన్షన్ పెట్టుకో, మధ్యలోనా
సార్ పెద్ద మనసు తోటి ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి. ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోపోతే అనుకోను. ఆడిని వేసేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి. మీరు చూడలేరేమో, నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో. నో ప్రాబ్లం. అయితే ఓకే. అనిలు ఇవాళ తారీఖు ఎంత? అతన్ని అడిగితే ఎందుకో క్యాలెండర్ కొనుక్కోవచ్చు కదా. నేను చంపేస్తాను రే. ఏమయ్యా అద్దె కట్టాలన్న సంగతి మర్చిపోయావా? ఏంటా సైలెన్స్? ఈ నెల కొంచెం ఇబ్బందులు పడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా. నువ్వు నోర్మై. ఏమయ్యా మొదటి నెలలోనే ఇలా కథలన్నీ చెప్తున్నావు? నీ కోసం నేనెంత రిస్క్ తీసుకుంటున్నానో తెలుసా? రిస్కా? రిస్కున్నారా? ఇదంతా ఎందుకని బాబు, ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఇదిగో సత్యానందం, నీ బాకీ అడగకూడదు అని అడిగినా సరే చాలా ఎర్లీగా తీర్చేస్తాను ప్లీజ్. డియర్ స్వాతి, ఈరోజు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. ఎందుకో తెలుసా? 30 రోజులు నిద్ర లేక తిండి లేక డ్యూటీ చేసి జీతం రాళ్ళ చేతి రాగానే ఒక రాక్షసి తొనుగుపోయింది. తెల్లవారు లేచింది మొదలు, తిరిగి పడుకునేదాకా డబ్బు 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 ఇదే గోల. ఇంటివాడు హోటల్ వాడు అప్పుల వాడు గద్దలాగా పీకు తింటుంటే ఈ మహానగరంలో ఎవరిని అడుగుతాం? ఎవడి గోలవాడిది. మనిషి తిండి లేక గాలి నీరు లేక చావడట, ధైర్యం లేకే చస్తాడట. కొద్దిగా ధైర్యాన్ని అప్పవేస్తారా? అవసరమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తానుగా, ప్రామిస్. అనిల్, మా ఫ్రెండ్ పర్సులో నుంచి 1000 రూపాయలు తీసిస్తున్నాను, అందాక వాడుకోండి. స్వాతి, మంచి మూడులో ఉన్నా ఏంటి కదా? అబ్బో డబ్బులు మంచి దండిగా ఉన్నట్టున్నాయా? ఉంటాయి ఉంటాయి. ఎవరు ఇచ్చారో చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అదేంటంటే, అదందరికీ చెప్పుకునేవాయా? బాధల్ని కష్టాలని అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకటం కన్నా మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి. ఎవరా ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే తనే. తను అంటే ఎవరా అమ్మాయి? తనంటే తనుజని, నా బెస్ట్ ఫ్రెండ్. బాగా డబ్బున్నమ్మాయా? ఎక్కడుంటుందో. ఎక్కడుంటుందంటే ఆ గుర్తొచ్చింది. ఎక్కడో మన కాలేజీలో మాత్రం కాదు. ఎక్కడంటే మన కాలనీ కాదంటే మెంట్ల కింద. అదే డౌట్. మెంట్ల అతనికి కాదు, మీకు. ఏదో స్టోరీ ఉంది దాస్తున్నాడు. అమ్మా అమ్మా అమ్మా, నీకోసం వస్తున్నా. ఏంటి బాబాయ్ గారు? మంచి వాళ్ళని మంచితనాన్ని మనం కాపాడుకోవాలమ్మా, లేకపోతే ఈ ప్రపంచంలో మంచితనం అనేది మంచులాగా కరిగిపోయి అస్సలు లేకుండా పోతుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు? ఆ రోజు ఒక మంచి వాణ్ణి మనం దొంగ అని అవమానించాము. వాడు నిజంగా దొంగనండి? కాదమ్మా, అసలు దొంగ దొరికాడు. ఇదిగో నీ పర్సు. తప్పు చేశాం బాబాయ్ గారు, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? అతని పర్సు నీ దగ్గరే ఉంది కదమ్మా. ఉందండి, పాపం శాలరీ కాబోలు మొత్తం మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఎంత సఫర్ అవుతున్నాడో ఏంటో. ఈసారి కనపడినప్పుడు ఇచ్చేసి సారీ చెప్పమ్మ. అలాగే బాబాయ్ గారు. ఎందుకే ఎలా అరుస్తావు? మెల్లిగా పిలవచ్చుగా. ఆ పుట్టిరాజు గారింటి జనం తెగ వస్తా పోతా ఉంటే ఆ గోల్లో మీకు కనపడదని అలా అరిచాను సార్. అంతమంది వస్తా పోతా ఉన్నారు, ఆ పుట్టిరాజు గారు ఏం చేస్తుంటారు సార్? అప్పులు. అవును, గ్యాస్ అమ్మని ఎవరు చెప్పారు నీకు? ఉదయాన్నే అమ్మగారు చెప్పారు సార్. ఇంటి దగ్గర సార్ ఉంటారు, టేబుల్ మీద కవర్లో డబ్బులుంటాయని చెప్పారు సార్. మేడం గారికి పెళ్లి కాక ముందు గ్యాస్ సిలిండర్ ఆ గొట్టాల సరోజిని గారింటి పెట్టమనేవారు. ఓహో, మీ పెళ్లి అయ్యన్నాళ్ళైంది సార్. మా బిడ్డ గురించే కదా. ఎందుకు సార్ అలా సిగ్గుపడతారు సార్? మీకు ఈ విషయం తెలుసా సార్? అమ్మగారు మాకు బాగా పరిచయం సార్, అందుకే గ్యాస్ ఎంత షార్టేజ్ వచ్చినా గానీ అమ్మగారు అడిగిన వెంటనే లేదనుకుండా ఓ బండ స్పేర్ చేస్తాం సార్. ఆవిడంటే మాకంత రెస్పెక్ట్ సార్. సార్ అమ్మగారు సెలక్షన్ సూపర్ సార్. ఏది ఏమైనా గానీ మీ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే హైట్ వెయిట్ అబ్బబ్బబ్బ సూపర్ కపుల్ సార్. వస్తా సార్? ఓకే, మంచిది సార్. మంచిది, బెస్ట్ ఆఫ్ లక్ సార్. గ్యాస్ వచ్చింది. దాని మోసుకొచ్చిన వాడు మీ పిల్ల ఎన్నాళ్ళైందని అడిగి మన జంటను తెగమెచ్చుకున్నాడు. వాడికి నేను చూసిన భాగ్యం కలిగినందుకు వాడంటే చాలా అసూయగా ఉంది నాకు. అందరూ కళ్ళతో చూసుకుని ప్రేమించుకుంటారు, కానీ మనం మనసులతో చూసుకుని ఒకటాయం. గొప్ప థ్రిల్గా ఉంది కదా. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. చిల్లర దొంగతనాలు చేసుకుని బతికేవాడిని. మొన్న ఒకసారి ఇక్కడికి వస్తే లాగి పెట్టి కొట్టి చివాట్లు పెట్టావు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. అంటే ఇంకా లేదక్కయ్యా, మారిపోయి వ్యాపారం సంసారం గౌరవంగా చేసుకుని బతుకుతున్నాను. మరి ఆ పని చేసుకుంటూ ఇలా వచ్చావే? అలవాట్లో పొరపాటు.
మొన్న థ్యాంక్ చెబుదామని వస్తే బావగారు ఉన్నారు. బావగారా? ఆ అందానికి అందం, గుణానికి గుణం, హాలీవుడ్ హీరోలా ఉన్నారు. ఇంకా అబ్బో అడక్కు, నీకు తగ్గట్టే చక్కని భర్త దొరికాడు. కంగ్రాట్స్, వస్తానక్కయ్యా. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తాడు పట్టుకుని వచ్చే తమ్ముడు నాడని గుర్తుంచుకో. తమ్ముడు మెట్లు దిగి వెళ్ళు. కొంచెం ఇబ్బంది అనుకో, అయినా సరే ఓకే, వస్తానక్కయ్యా.